నమస్తే టిఎస్ 31 న్యూస్. ఎన్ఎంఎం యువసేన సేవలు అమోఘం. సంగారెడ్డి జిల్లా గుమ్మడదల మండలం కానుకుంట గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో దగ్గమైన ఇల్లు. ఆర్థిక సహాయాన్ని అందించిన ఎన్ఎంఎం యువసేన. రోజున ఈ గూడెం పోసే ఇల్లు కరెంటు షార్ట్ వల్ల తగిలిపోవడం జరిగింది. వాళ్ళ ఉన్న ఆర్థికంగా ఉన్న డబ్బులు కూడా తగిలిపోవడం జరిగింది. కాబట్టి తిందామంటే కూడా బియ్యం లేకుండా ఉంది. ఆ విధంగా వాళ్ళకు చాలా కష్టం ఉందని మాకు మా ఎన్ఎంఎం యువసేన మా అధ్యక్షుడు మల్లేశ్వర కానీ వెంకటేష్ కానీ ఈ మా ఉపాధ్యాయ వెంకటేష్ గారు నలుగురు వీళ్ళందరికీ మాకు నింపంగానే మేము వెంబడి మా ఇంటి సాయం మేము చేద్దామనే ఉద్దేశంతో వీళ్ళకి వచ్చి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఎంతో అంత కొంచెం సాయం చేస్తే కూడా ఒక బియ్యమా ఏదో ఒకటి తెచ్చుకొని తింటారు. కాబట్టి మా చుట్టూ సర్పంచ్ గారు కూడా మేము చెప్పాం వెంబడే స్పందించి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ముందుకు వస్తున్నాం. అదేవిధంగా మీకు ఏమైనా చిన్న ఆపదలు ఉంటే మా దృష్టికి తీసుకొస్తే కూడా మీకు మేము సాయం చేస్తాం అని చెప్పి ఈ పెళ్ళిలో కూడా అన్ని కులాలకు ఈ కులము ఆ కులం అని అన్ని బీసీ ఎస్సీ ఎస్టీలు మైనారిటీలు ఓసీ అందరికీ ఆయన అంతా కృషి చేస్తుండు. మీరు కూడా ఏదైనా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పుడు ఇక్కడ వెంకటేష్ ఇక్కడ సంతు వీళ్ళు ఉంటారు ఇక్కడ ఉంటారు ఉండే మా యువసేన తరఫున వాళ్ళకి మీరు చెప్తున్నప్పుడైతే వాళ్ళు మాకు వెంబడే చెప్తారు. మేము వెంబడే అన్న తీసి తీసుకుపోయి మేము స్పందిస్తాం. ఈ కార్యక్రమాలు చేసినందుకు అన్నకు ప్రత్యేకంగా మేము మా ఎన్ఎంఎం యువసేన ఈ కానుకుంట గ్రామం నుంచి ప్రతి ఒక్కళ్ళ మా అన్నకు నూరేళ్ళు హౌస్ ఉండి మనం అందరం సరళంగా ఉండాలని చెప్పి మనం అందరం అన్నకు ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ పోయిస్తున్నాం. నిన్న జరిగిన షార్ట్ సర్క్యూట్ వల్ల గూడెం పోచయ్య గారి ఇల్లు తగ్గడం జరిగింది. వాట్సాప్లో ఎవరో పెట్టారు జెడ్పీటీసీకి కానీ ఎంపీపీ గారు కానీ పెడితే మేము చూసి వెంటనే వెంకటేష్ మా పక్కకి ఉండి ఇవ్వాలంటే అన్నయ్య ఇట్లా అయిందని చెప్పిండు. వెంటనే స్పందించి అన్నగారి దృష్టి తీసుకోవడం జరిగింది. అన్నగారు వెంటనే చెప్పిండు కొద్దిగా తీసుకుపోయి వాళ్ళ కార్తీక టైం మీరు అని చెప్పి వెళ్ళి తీసుకొచ్చినాం. అన్నగారు పేదవారు ఎవరైనా సరే ఇలాంటి కార్యక్రమాలు పిండిళ్ళు కానీ ఇలాంటి ఆపదలను ఆదుకోవడం ఎన్ఎన్ఎం యువసేన తరఫున మేము ఉమ్మడల మండల్ గోపాలన్న యాదగిరి అన్న వెంకటేష్ వీరేష్ యాదిరెడ్డి గారు మరి ఈ గ్రామ పెద్ద మనుషులు కానీ మాకు తెలపడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలైనా సరే పెండిలు అయినా సరే ఆపద అయినా సావైనా సరే ఎన్ఎంఎం యువసేన ముందుండి ఇలాంటి కార్యక్రమాలు చేపడుతుందని ఎన్ఎంఎం యువసేన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం.